నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన అంశాలంటే ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే ఈనాడులో ప్రధానంగా ప్రతి పంటకు గిట్టుబాటు రావాలి అంటూ సీఎం కేసీఆర్ చేసిన ఒక కామెంట్ కనిపిస్తుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యం. రాబోయే రోజుల్లో పంట దిగుబడులు భారీగా పెరుగుతాయి. ఏ పంటను పండిస్తే లాభదాయకమో రైతులకు అవగాహన కల్పించాలి అంటూ నిన్న వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ అవి. అదేవిధంగా ఇక శాశ్వత ధృవీకరణ పత్రాలు త్వరలో విధాన నిర్ణయం, ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన అని చెప్పడం అంతా మరొకటి హైలైట్ అవుతుంది. ఏపీలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ సిఫార్సు, ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు బయటపడడంపై కేసు నమోదు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పెంపుపై డీజీపీకి నివేదిక కోరాం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది. అదేవిధంగా వేలూరు లోక్సభ ఎన్నిక రద్దు, త్రిపుర తూర్పు స్థానంలో వాయిదా, ఈసీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం. తాజా పరిణామంతో తమిళనాడు డిఎంకే శ్రేణుల్లో ఆందోళన. అసత్య ప్రచారం చేస్తే కేసులే. జగిత్యాలలో ఆటోలో తరలించినవి సి కేటగిరీ ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్లో ఫోటోలు దిగిన వ్యక్తి అరెస్ట్. పోలింగ్ శాతంపై అనుమానాలొద్దు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ అన్న వార్త హైలైట్ అవుతోంది. సిట్ చేతికి ఆధారం, ఐటీ గ్రిడ్ వద్ద ఉన్నది ఆధార్ సర్వర్ సమాచారమేనా? మొత్తం 7.82 కోట్ల మంది వివరాలు ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడి. ఈ ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు, 4 రోజుల పాటు సమావేశాలు. కొత్త రెవెన్యూ పురపాలక బిల్లుపై చర్చ, దానికి ఆమోదం లభించే అవకాశం. మేమిద్దరం, మాకు ఇద్దరు, మేడ్చల్ మల్కాజ్గిరి జెడ్పీలో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కాకుండా ఇద్దరు మాత్రమే సభ్యులు. మరో 2 జెడ్పీల్లో సభ్యుల సంఖ్య 10 లోపే. జిల్లాలు చిన్నవి కావడంతో విచిత్ర పరిస్థితి. నల్గొండలో అత్యధికంగా 31 జెడ్పీటీసీలు, రాష్ట్రం మొత్తంలో 32 జెడ్పీలు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. సాక్షి చూద్దాం. సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే అంతా అరాచకమా, టీడీపీ దాడులు చేస్తే మాపై కేసులు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన వార్త ఒకటి హైలైట్ అవుతోంది. తక్షణం జోక్యం చేసుకోండి, గవర్నర్కు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వినతి. మా కార్యకర్తలపై పోలింగ్ తర్వాత కూడా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి, నిందితులపై కాకుండా బాధితులపై కేసుల. కోడేల పోలింగ్ బూత్ ఆక్రమిస్తే వెంటనే కేసు ఎందుకు పెట్టలేదు? మా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టలేదు, ఓడిపోతారని తెలిసే ఈవీఎంలపై చంద్రబాబు నిందలు వేస్తున్నారంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా రద్దుపై ఐక్య ఉద్యమం, జేఏసీగా ఏర్పాటైన రెవెన్యూ ఉద్యోగులు, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ నుంచి విఆర్ఏ సంఘం వరకు సంఘం అంతా ఒక ఏకతాటిపైకి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం. అవినీతిని చూపి నిందలు వేస్తే సహించబోమని హెచ్చరిక. బోనస్ ఇచ్చి బద్నాం చేయడం భావ్యమా? ప్రైవేటుకు అప్పగిస్తే వ్యతిరేకించాలని నిర్ణయం. నేడు కేటీఆర్తో కలిశాక భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించే అవకాశం. ఐటీ గ్రిడ్స్కు డేటా ఇచ్చింది ఎవరు అంటూ ఏపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉండొచ్చని యుఐడిఏ సందేహాలు. ప్రలోభాలు లేదా ఒత్తిళ్లతో కొందరు అధికారులు లీక్ చేసి ఉండొచ్చని అంచనా. అదే నిజమైతే తొలివేటు వాడిపైనే అన్న వార్త ఒకటి హైలైట్ అవుతోంది. కాళేశ్వరం ట్రయల్ రన్, నేడే ఇలంపల్లి నుంచి నందిమేడారం పంప్ హౌస్కు నీటి తరలింపు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఐటీ దాడులతో దండయాత్ర, పోలింగ్కు 36 గంటల ముందు తనిఖీలు, తమిళనాడు కనిమలి ఇంట్లో సోదాలు, కర్ణాటకలో దేవగౌడ బంధువుల టార్గెట్, సుమలతకు మద్దతిచ్చే నటుడి ఇంట్లోనూ సోదాలు జరిగిన వార్త ఒకటి హైలైట్ అవుతుంది. ప్రతి పంటకు మద్దతు ధర రావాలి, తూకం వేసిన 5 నిమిషాల్లోనే రైతుకు చేతికి చెక్కు, రానున్న కాలంలో భారీగా పంట దిగుబడులు, 10 రోజుల్లో వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సర్వే, రైతులకు మేలు రకం సాగు నేర్పాలి అంటూ కేసీఆర్ చేసిన వార్త కామెంట్స్కి సంబంధించిన వార్త. కేటీఆర్ను కలుద్దాం, రెవెన్యూ ఉద్యోగ నేతల నిర్ణయం, రెవెన్యూ శాఖ రక్షణ జేఏసీ, 2-3 రోజుల్లో తొలి భేటీ, తుది నిర్ణయం. ముఖ్యమంత్రి మమ్మల్ని లంచగొండులు అన్నారు, ఇతర శాఖల్లో ఏ ముఖం పెట్టుకొని పనిచేస్తాం, ఈ విఆర్ఎస్ సిద్ధంగా ఉన్నాం, ఇచ్చేయండి. రెవెన్యూ శాఖలో మాత్రమే అవినీతి ఉందా? ట్రెసా సమావేశంలో రవీందర్ రెడ్డి వ్యాఖ్యలు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. స్థానిక ఎన్నికలు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్పై స్టే ఇవ్వలేం, పిటిషనర్లు తేల్చి చెప్పిన బెంచ్, 3 వారాల్లో కౌంటర్కు ఆదేశం, 20న షెడ్యూల్ విడుదల. కొండ విశ్వేశ్వరరెడ్డిపై క్రిమినల్ కేసు, తనను నిర్బంధించి దాడి చేశారని ఎస్ఐ ఆరోపణ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, నోటీస్ ఇచ్చేందుకు ఇంటికెళ్లిన ఎస్ఐ తమతో అనుచితంగా వ్యవహరించాడంటున్న కొండ ఫిర్యాదు.
నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా తారుమారు పట్టాదారు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతోంది. రెవెన్యూ రికార్డులలో తారుమారు అవుతున్న వ్యవహారానికి సంబంధించిన వరుస కథనాలు నమస్తే తెలంగాణలో వస్తున్న పరిస్థితి. రికార్డులతో రెవెన్యూ చెలగాటం, అధికార యంత్రాంగం చేతిలో రైతు బేజారు. జనవరికి ముందు 3 ఎకరాల 2 గుంటలు ఉన్న స్థలం తర్వాత చూస్తే 22 గుంటలు మాయమంటూ ఒక వార్త హైలైట్ అవుతోంది. ప్రతి గింజకు మద్దతు ధర రావాలి, ధర పెరిగే దిగుబడులకు ప్రణాళిక సిద్ధం చేయండి, మనం తినే ఆహార పదార్థాలను మనమే పండించాలి, ఇతర రాష్ట్రాలు దేశాలకు ఎగుమతి చేయాలి అంటూ నిన్న వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్. కాళేశ్వరం ఎత్తిపోతలకు పరీక్ష, నేడు ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ కాల్వలోకి నీరు. వెలుగు చూద్దాం. వెలుగులో ప్రధానంగా జోష్లో బీజేపీ అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. అంతర్గత సర్వేలో కమలం వికసించినట్టుగా కనిపిస్తుందని ఆ నేతల్లో ధీమా ఉంది. పోలింగ్ సరళి తమకే అనుకూలమన్న భావన. 6 నుంచి 8 సీట్లలో ఓట్లు పెరిగాయంటున్న నేతలు. 4 చోట్ల గెలుపుపై నమ్మకం. ట్రెండ్ గమనించిన బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో బలం పెంచుకునే యత్నం ప్రారంభించింది అన్నది మరొక సారాంశం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్, ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ విజ్ఞప్తి. పోలింగ్ శాతంలో ఎలాంటి తప్పులు లేవు, ఎన్నికల రోజు అంచనాలు మాత్రమే ఇవ్వగలం, తర్వాతి రోజే స్పష్టమైన సమాచారం వెల్లడిస్తాం. ఈసీపై నమ్మకం ఉండాలి, అనుమానిస్తే దేశంలో నమ్మకం అనేది లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. స్ట్రాంగ్ రూమ్లలో ఫోటో దిగిన వ్యక్తిని అరెస్ట్ చేశాం. ఆటోలో కనిపించిన ఈవీఎంలు శిక్షణకు ఉపయోగించినవి అంటూ వివరణ ఇచ్చిన వార్త ఒకటి హైలైట్ అవుతుంది. సాగులో శాఖల విలీనం. వ్యవసాయ శాఖ పరిధిలోకి హార్టికల్చర్, మార్కెటింగ్, సివిల్ సప్లైస్, అధికార విభాగాల పునర్వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్ ఆదేశం. టిక్టాక్ కట్ యాప్పై యాపిల్, గూగుల్కు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. అదేవిధంగా నిందలేస్తే సహించం, రద్దు చేస్తే ఊరుకోం. ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగ సంఘాల హెచ్చరిక. నాడు పొగిడి, నేడు ఇప్పుడు బద్నాం చేస్తారా? ఇతర శాఖల్లో అవినీతి సంగతి ఏంటి? వివిధ సంఘాలతో జేఏసీ ఏర్పాటు. 8 గంటల పాటు సమావేశం. కేటీఆర్ను కలిసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయం. ప్రజాపక్షం చూద్దాం. ప్రజాపక్షంలో ప్రధానంగా పరిషత్ ఎన్నికలు ఆపలేమంటూ హైకోర్టు స్పష్టం చేసిన వార్త ఒకటి హైలైట్ అవుతోంది. కాసులు కురిపిస్తున్న అక్రమ ఇసుక రవాణా. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు, బావులను తలపిస్తున్న ఇసుక రీవులు. అదేవిధంగా విలీనం వద్దు, ఒక్క రెవెన్యూలోనే అవినీతి లేదు ఉద్యోగ సంఘాలు అంటూ ఒక వార్త. రక్షణ జేఏసీ ఏర్పాటు చేశారు. చైర్మన్గా వంగా రవీందర్ రెడ్డి ఎంపిక. నవతెలంగాణ చూద్దాం. నవతెలంగాణలో ప్రధానంగా చూస్తూనే బద్నాం చేస్తారా అంటూ ఒక వార్త హైలైట్ అవుతోంది. అప్పుడు బోనస్ ఇచ్చి ఇప్పుడు అవినీతి అంటగడుతున్నారు మాకు అంటూ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన ఆవేదన. సీఎం వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగుల గరం. 8 సంఘాలు భేటీ. జేఏసీ ఏర్పాటు, శాఖ రక్షణ కోసం పోరాడాలని తీర్మానం. అదేవిధంగా ప్రేమను నిరాకరించిందని యువతి హత్య. కూల్ డ్రింక్లో విషం కలిపి తాగించిన వైనం. కేపీహెచ్పీ కాలనీలో ఘటన. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రభుత్వానికి తొత్తుగా మారిన ఎన్నికల కమిషన్. అధికార యంత్రాంగం రిగ్గింగ్పై తమ వద్ద పక్కా ఆధారాలున్నాయి. 464 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్కు డిమాండ్. జంతర్ మంతర్ వద్ద సీతారాం యెచూరి ధర్నా. మొన్న 4000, నేడు 6200. రైతు అమ్ముకున్న తర్వాత పత్తికి రికార్డు ధర. వ్యాపారులకు సగటున 1200 అదనం. భారీగా నష్టపోయిన అన్నదాత. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 100 కోట్లకు పైగా నష్టం. అది దళారుల జేబుల్లోకి చేరిన వైనం అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. ఇవి వార్తాపత్రికలో వచ్చిన అంశాలు.